హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను మీ పావని పావనీస్ లైఫ్ స్టైల్కి స్వాగతం సుస్వా మనము ఈరోజు బీరకాయ పెసరపప్పు గురించి తెలుసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి దోశలోకి దేనిలోకైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము ముందుగా ఒక పది పదిహేను నిమిషాల పాటు పెసరపప్పును ఈ విధంగా తీసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి పెసరపప్పు మునిగే విధంగా వాటర్ పోసి బాగా ఈ విధంగా కలుపుతూ కడిగి వాటర్ను వంచేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత పెసరపప్పు అంతా మునిగే విధంగా వాటర్ను పోసి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు మనం ముందుగా నానబెట్టేసుకొని దానికి కావలసిన ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసుకునే లోపు అది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనిద్దాము ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేద్దాము ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు మూడింటిని వేసి చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఆవాలు చిటపటలాడాక అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఇందులో ఆనియన్స్ ఎక్కువైనా టమాటా ఎక్కువైనా పెసరపప్పు ఎక్కువైనా కర్రీ టేస్టీగా అనిపించదు అందుకు నేను పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను దానికి ఈ పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒక రెండు సార్లు కలుపుతూ మగ్గించుకోవాలి అందులో ఆనియన్స్ కొంచెం కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇట్లా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి ఆ తర్వాత బీరకాయలను చూడండి ఈ విధంగా పొట్టు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నాను చాలా చిన్నగా కట్ చేసుకున్న పెద్దగా కట్ చేసుకున్న మగ్గడం చాలా టైం పడుతుంది అందుకు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకున్నాను బీరకాయలను కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది చేదు ఉందా లేదా చూసి కట్ చేసుకోవాలి ఒక్క బీరకాయ చేదు ఉన్న మొత్తం కర్రీ అంతా చేదు అవుతుంది అందుకు బీరకాయలను కట్ చేసుకునేటప్పుడు వాటిని చిన్నగా చేదు ఉందా లేదా అనేది కట్ చేసి చూసుకోవాలి ఈ విధంగా బీరకాయలు అంతా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో పెసరపప్పు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ పెసరపప్పును మగ్గించుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లోనే మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము చూడండి పెసరపప్పు బీరకాయ ఏ విధంగా మగ్గిపోయిందో ఇప్పుడు అందులో టమాటాలు నేను మీడియం సైజు టమాటాలు రెండు అంటే రెండే టమాటాలు తీసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటలో వాటర్కి చాలా తొందరగా మగ్గిపోతుంది చూడండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ అంతా ఇలా చూడు ఉడుకుతున్నాయి ఇలా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే చూడండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము సాల్ట్ వేస్తే టమాటాలో ఉన్న రసమంతా బయటకు వచ్చి చాలా మగ్ తొందరగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి నాకు టూ టేబుల్ స్పూన్ల కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది కనుక నేను అంతే వేస్తున్నాను మీరు టేస్టీకి సరిపడినంత పడినంత రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ వేసుకోండి చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను ఒకటంటే ఒకటే టీ గ్లాస్ వాటర్తో సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే పప్పు అంతా కలిసిపోతుంది అలా బాగుండదు అందుకు చూడండి కర్రీ రెడీ అయ్యేంత వరకు బీరకాయ కానీ పెసరపప్పు కానీ ఏది కూడా స్మాష్ అవ్వదు చూడండి పలుకు పలుకుగానే ఉంటుంది అలా ఉంటేనే కర్రీ చూడడానికి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి అంతా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఒకసారి ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం చూడండి పెసరపప్పు పప్పులానే కనిపిస్తుంది ఇలా పలుకులా ఉంటేనే బాగుంటుంది ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హీట్కి కూడా మగ్గిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాం ఎంతో రుచికరమైన బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఎంతో రుచికరంగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడుతుంది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయొచ్చు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్